భారత దేశంలోనే ఉత్తరప్రదేశ్ కి ప్రత్యేక స్థానం ఉంది తొలిసారి ఎన్నికలు జరిగిన నాటి నుంచి ఇప్పటివరకు ఓటర్లు చిత్రమైన తీర్పులను ఇస్తున్నారు ఏ పార్టీ ఎప్పుడు గెలుస్తుందో చెప్పటం ఎవరి తరం కావటం లేదు ఓడిపోతుంది అనుకున్న పార్టీ గెలవటం తప్పక గెలుస్తుంది అనుకున్న శాల్తి గల్లంతవటం కొనసాగుతోంది దీంతో ప్రస్తుతం ఏ పార్టీ విజయం సాధిస్తుందో ఆసక్తికరంగా మారింది రాష్ట్రాలను కేంద్రం శాసిస్తుంది ఇది ఎక్కడైనా అనుసరించే పద్ధతే కానీ కేంద్రాన్ని రాష్ట్రం శాసించడం ఒక్క రాష్ట్రంలోనే కనిపిస్తుంది ఆ రాష్ట్రం మొత్తం దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తుంది ఆ రాష్ట్రమే దేశానికి ఎంతో మంది ప్రధానమంత్రులను అందించింది అక్కడ ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ కేంద్రంలో చక్రం తిప్పుతుంది అది దేశంలోనే అత్యంత పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ విస్తీర్ణంలోనే కాకుండా జనాభాలోను ఇతర రాష్ట్రాలకన్నా ముందున్న యూపీ అన్ని రంగాల్లో మాత్రం వెనకబడే ఉంది తొలిసారి ఉత్తరప్రదేశ్ లో 1951 నుంచి 1952 మధ్య కాలంలో ఎన్నికలు నిర్వహించారు తొలిసారి యూపీ ముఖ్యమంత్రిగా గోవింద్ వల్లభ్ పంత్ పదవి చేపట్టారు ఆయన బరేలీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి అసెంబ్లీకి ఎన్నికయ్యారు ఆయన మొత్తం 4 సంవత్సరాల 335 రోజులు సీఎం గా కొనసాగారు 1954 లో నిర్వహించిన ఎన్నికల్లోనూ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మెజారిటీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది 1954 డిసెంబర్ 28 నుంచి 1960 డిసెంబర్ 6 వరకు వారణాసి సిటీ సౌత్ నుంచి గెలిచిన సంపూర్ణానంద్ సీఎం గా పనిచేశారు దక్షిణ రాణికేత్ నుంచి గెలిచిన చంద్రభాను గుప్తా 1960 డిసెంబర్ 7న సీఎం గా పదవి బాధ్యతను చేపట్టి 1962 వరకు సీఎం గా కొనసాగారు ఆయన 2 సంవత్సరాల 298 రోజులు సీఎం గా పనిచేశారు యూపీ అసెంబ్లీకి మూడవసారి ఎన్నికలు నిర్వహించారు ఈ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది తిరిగి చంద్రభాను గుప్తా 1962 మార్చి 14న సీఎం గా పదవి ప్రమాణం చేశారు ఆయన 1963 అక్టోబర్ 1 వరకు సీఎం గా కొనసాగారు ఆ మరుసటి రోజు అక్టోబర్ 2న సుచేత కృపలాని సీఎం పదవిని చేపట్టారు 1967 మార్చి 13 వరకు ఆమె సీఎం గా కొనసాగారు 1967లో నాలుగవసారి యూపీ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించారు ఈ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారాన్ని దక్కించుకుంది చంద్రభాను గుప్తా సీఎం పదవిని చేపట్టారు 1967 మార్చి 14న సీఎం గా ప్రమాణం చేసిన ఆయన 19 రోజులకే ఏప్రిల్ 2న పదవికి రాజీనామా చేశారు దీంతో 15 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పాలనకు తెరపడింది కాంగ్రెస్ పార్టీ స్థానంలో భారతీయ క్రాంతి దళ్ అధికారం చేపట్టింది ఆ పార్టీ నేత చరణ్ సింగ్ 1967 ఏప్రిల్ 3న సీఎం గా ప్రమాణం చేశారు ఆయన 1967 ఏప్రిల్ 3 నుంచి 1968 ఫిబ్రవరి 25 వరకు సీఎం గా కొనసాగారు ఆయన పదవిలో ఉన్నది 328 రోజులు మాత్రమే 1968 ఫిబ్రవరి 25న రాష్ట్రపతి పాలన విధించారు యూపీలో రాష్ట్రపతి పాలన 1969 ఫిబ్రవరి 26 వరకు కొనసాగింది ఫిబ్రవరి 26న రాష్ట్రపతి పాలన ఎత్తివేయడంతో తిరిగి కాంగ్రెస్ కి చెందిన చంద్రభాను గుప్తా సీఎం పదవిని చేపట్టారు కాంగ్రెస్ పాలన 1970 ఫిబ్రవరి 17 వరకు మాత్రమే కొనసాగింది ఫిబ్రవరి 18న భారతీయ క్రాంతి దళ నేత చరణ్ సింగ్ రెండవసారి యూపీ ముఖ్యమంత్రిగా పదవి చేపట్టారు భారతీయ క్రాంతి దళ పాలన 225 రోజులు మాత్రమే సాగింది 1970 అక్టోబర్ 1న తిరిగి రాష్ట్రపతి పాలన విధించారు రాష్ట్రపతి పాలనని 17 రోజుల తర్వాత అక్టోబర్ 18న ఎత్తివేయడంతో కాంగ్రెస్ కి చెందిన త్రిభువన నారాయణ్ సింగ్ ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు 167 రోజుల తర్వాత నారాయణ్ సింగ్ సీఎం పదవికి రాజీనామా చేశారు ఆయన స్థానంలో కమలాపతి త్రిపాఠి సీఎం గా ప్రమాణ స్వీకారం చేశారు ఆయన 1971 ఏప్రిల్ 4 నుంచి 1973 జూన్ 12 వరకు సీఎం గా కొనసాగారు 1973 జూన్ 13న తిరిగి యూపీలో రాష్ట్రపతి పాలన విధించారు ప్రెసిడెంట్ రూల్ 1973 నవంబర్ 8 వరకు కొనసాగింది నవంబర్ 8న హేమావతి నందన్ బహుగుణ సీఎం గా ఎంపికయ్యారు 1974లో
ఆరోసారి యూపీ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. హెచ్ఎన్ బహుగుణ 1975 నవంబర్ 29 వరకు సీఎంగా పనిచేశారు. అంతకు ముందే 1975 జూన్ 25న ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ దేశంలో అత్యవసర పరిస్థితి విధించారు. యూపీ అసెంబ్లీని సుప్తావస్థలో ఉంచిన కేంద్రం 1976 జనవరి 21న నారాయణ దత్ తివారికి సీఎం పదవిని కట్టబెట్టింది. ఆయన 1977 ఏప్రిల్ 30 వరకు సీఎంగా కొనసాగారు. ఆ రోజే యూపీ అసెంబ్లీని రద్దు చేసి తిరిగి రాష్ట్రపతి పాలన విధించారు. దేశంలో మొత్తంగా అత్యవసర పరిస్థితి 1977 వరకు కొనసాగింది. జనవరిలో పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. కేంద్రంలో తొలిసారి కాంగ్రెసేతర పార్టీ అయిన జనతా పార్టీ అధికారాన్ని చేపట్టింది. అప్పటి వరకు దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో అప్రతిహతంగా కొనసాగింది. జనతా పార్టీ గెలుపుతో దేశంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. 1977లో యూపీలో నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. 1977 జూన్ 23న జనతా పార్టీ నేత రామ్ నరేష్ యాదవ్ ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. 1979 ఫిబ్రవరి 27న ఆయన రాజీనామా చేశారు. ఆయన స్థానంలో బనారసిదాస్ సీఎం అయ్యారు. 1980 ఫిబ్రవరి 17న అసెంబ్లీని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించే వరకు ఆయన సీఎంగా పనిచేశారు. '80లో 8వ సారి యూపీ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించారు. తిరిగి కాంగ్రెస్ అధికారాన్ని దక్కించుకుంది. విపీ సింగ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 1982లో జూలై 18న ఆయన రాజీనామా చేయడంతో జూలై 19న శ్రీపతి మిశ్రా సీఎం పదవిని చేపట్టారు. 1985లో 9వ సారి నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అధికారం దక్కించుకుంది. కాంగ్రెస్ పాలన 1989 వరకు కొనసాగింది. 1989లో 10వ సారి నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో ములాయం సింగ్ యాదవ్ పార్టీ జనతాదళ్ అధికారం చేపట్టింది. తొలిసారి ఆయన సీఎంగా పదవిని చేపట్టారు. ఇక 1991లో 11వ సారి జరిగిన యూపీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. కళ్యాణ్ సింగ్ సీఎం పదవిని చేపట్టారు. 1992 డిసెంబర్ 6న అసెంబ్లీని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించారు. ఇక 1993లో 12వ సారి నిర్వహించిన ఎన్నికల్లో ములాయం సింగ్ స్థాపించిన సమాజ్వాదీ పార్టీ అధికారంలోకి వచ్చింది. ములాయం 2వ సారి సీఎం పదవిని చేపట్టారు. 1995 జూన్ వరకు ఆయన పాలన కొనసాగింది. '95 జూన్ 3న బహుజన్ సమాజ్ పార్టీ తొలిసారి అధికారం చేపట్టింది. ముఖ్యమంత్రిగా ఆ పార్టీ నేత మాయావతి ప్రమాణ స్వీకారం చేశారు. అయితే 137 రోజులకే ఆమె పాలన ముగిసింది. 1995 అక్టోబర్ 18న తిరిగి రాష్ట్రపతి పాలన విధించారు. 1997 మార్చి 21న రాష్ట్రపతి పాలన తొలగించడంతో మాయావతి సీఎంగా 2వ సారి అధికారంలోకి వచ్చారు. ఆమె 1993 సెప్టెంబర్ 21 వరకు సీఎంగా కొనసాగారు. అదే రోజు భారతీయ జనతా పార్టీ నేత కళ్యాణ్ సింగ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన తర్వాత రామ్ ప్రకాష్ గుప్తా సీఎం అయ్యారు. బీజేపీ పాలన 2000వ సంవత్సరం అక్టోబర్ 28 వరకు కొనసాగింది. అదే రోజు బీజేపీ నేత ప్రస్తుత కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. 2002 మార్చి 8న తిరిగి యూపీలో రాష్ట్రపతి పాలన విధించారు. 56 రోజుల తర్వాత రాష్ట్రపతి పాలనను ఎత్తివేశారు. 2002లో 14వ సారి జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ అధికారం చేజిక్కించుకుంది. 2002 మే 3న 3వసారి మాయావతి యూపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆమె 2003 ఆగస్టు 29 వరకు సీఎంగా కొనసాగారు. అదే రోజు సమాజ్వాదీ పార్టీ నేత ములాయం సింగ్ యాదవ్ సీఎంగా ఎంపికయ్యారు. సమాజ్వాదీ పార్టీ పాలన 2007 మే 13 వరకు కొనసాగింది. అయితే 2007లో 15వ సారి జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ విజయం సాధించింది. ఆ పార్టీ నేత మాయావతి మరోసారి ముఖ్యమంత్రి పదవిని దక్కించుకున్నారు. 2007 నుంచి 2012 వరకు 5 ఏళ్ల పాటు బహుజన్ సమాజ్ పార్టీ పాలన కొనసాగింది. ఇక 2012లో 16వ సారి యూపీ అసెంబ్లీకి నిర్వహించిన ఎన్నికల్లో
తిరిగి సమాజ్వాదీ పార్టీ అధికారంలోకి వచ్చింది. ములాయం సింగ్ యాదవ్ కొడుకు అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. ఆయన సీఎంగా ఉన్న యూపీలో ప్రస్తుతం 17వ సారి అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందన్నది మార్చి 11న తేలనుంది.